బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. కేజ్రీవాల్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. హేమంత్ సోరేన్, కవిత అరెస్టులు ఇందుకు నిదర్శనమన్నారు. ఈడీ, సిబిఐ, ఐటీలను కేంద్రం పావులుగా వాడుకుంటుందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టులాంటి ఇటువంటి చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అక్రమ కేసులను వెనక్కి తీసుకొని అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లిక్కర్ పాలసీతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో ఈడీ అరెస్ట్ చేసింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో దర్యాప్తు సంస్థ చేపట్టిన ఈ చర్యను ఆపు నేతలతో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ మేరకు లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ పాత్రపై కోర్టులో ఈడీ వాదనలు వినిపిస్తుంది. ఎస్సీ రాజ్ ఈడీ తరపున వాదనలు వినిపిస్తున్నారు. 28 పేజీల రిమాండ్ రిపోర్టును ఈడీ కోర్టుకు అందజేసింది. ఈ కేసులో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని, మధ్య పాలసీ అమలులో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారని కోర్టుకు తెలిపింది. ఇందులో సౌత్ గ్రూప్ నకు అనుకూలంగా వ్యవహరించారని తెలిపింది. ఈ కుంభకోణంలో కేజ్రీవాల్కు 300 కోట్లు అందాయని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది.